వారం రోజుల్లో ఢిల్లీ వెళ్లి భాజపాలో చేరుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనది కమ్యూనిస్టు డిఎన్ఏ అయినా ప్రజల ఒత్తిడి మేరకే భాజాలపోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతకుముందు తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నట్లు వెల్లడించారు. రేపు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని, బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ఎన్నిసార్లు ఆదేశించినా రాజీనామా చేశారని తనకు పదవులు తృణప్రాయమన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తన వివరణ తీసుకోకుండానే కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని వాపోయారు. ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్ ఇప్పుడు డబ్బు, అణిచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు. తనను బొంద పెట్టమని ఆదేశాలు అందుకున్న హరీష్ రావుకు అవమానం జరిగిందని వివరించారు. ప్రగతి భవన్ బానిసల నిలయంగా మారిందని దుయ్యబట్టారు. తనతో పాటు ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ సహా పలువురు నేతలు తెరాసకు రాజీనామా చేశారు. నాకు పదవులు ఇయ్యలేదని చెప్పి ఇప్పుడు మాట్లాడలేను నేను. నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన నేను, జిల్లా పార్టీ అధ్యక్షుడు నియమించినప్పుడు పొంగిపోయిన నేను. ఫ్లో లీడర్గా ఇచ్చినా, మంత్రిగా ఇచ్చినా సంపూర్ణంగా నా శక్తి వంచన లేకుండా ప్రజల ప్రేమను పొందిన వ్యక్తిని. 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. ఆనాడు ధర్మాన్ని ప్రజలు నమ్ముకుంటే, ఈనాడు మాత్రం కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు, అణిచివేతను నమ్ముకున్నాడు. ఇలా ఇదే ఎంపీ గారు ఎవరైతే గోలీలు ఇవ్వడం కోసం ఎంపీ అయినరో, ఆ గోలీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యుని అడిగిన, ఇది ప్రగతి భవన్ని పేరు పెట్టుకున్నా బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇక్కడ బానిసలు నిలయమని పెట్టుకోవని చెప్పి అడిగిన నేను. అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సంఘాలు ఉండొద్దని చెప్పి కోరిండు, సమ్మెలు ఉండొద్దని చెప్పి కోరిండు, ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మీకు వాస్తవంగా నన్ను తీసేదానికి కారణం ఏంటంటే, వీడు చాలా విషయాల మీద అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వీడు కుక్కిన పేరు లెక్క ఉండలేడు వీడు. నేను రేషన్ గల్ల బిడ్డను కాబట్టే టీఆర్ఎస్ పార్టీలో చేరిన, రేషన్ గల్ల బిడ్డను కాబట్టే ఆనాడు ముఖ్యమంత్రులు నన్ను ఎంత గేలి చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడ్డా. ఇవాళ మీరు ఒక్క మంత్రి పదవి ఇచ్చి నన్ను బానిసలేక బతకమంటే బతానని సాధ్యమవుతుందా? వారు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలేంది, ఈ ఎంపీలేంది, ఈ మంత్రులేంది, చక్కగా నా ఒక్కరికే ఓటైతే నేనే పరిపాలిస్తా కదా అనుకుంటారు. ఈటెల రాజేందర్ కు ఆత్మ గౌరవంపై మాట్లాడే అర్హత లేదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. తెరాసలో ఈటెలకు దక్కినంత గౌరవం మరే ఇతర నేతకు దక్కలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభినందించినప్పుడు ఒకలా, తప్పులను ఎత్తి చూపినప్పుడు మరోలా మాట్లాడటం తగదని హితవు పలికారు. కారు ఓనర్లమని చెప్పిన ఈటెల ఢిల్లీకి వెళ్లి క్లీనర్ గా మారని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. ఈటెల తన సొంత విషయాలను పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని విమర్శించారు. ఎందుకంటే మీ భావజాలం అంతా కూడా వామపక్ష భావజాలం, మీరు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ వేరు. ఇలా బీజేపీలో చేరడానికి రెండే రెండు కారణాలు, మీ ఆత్మరక్షణ లేదంటే ఆస్తుల రక్షణ. 3 రోజులు ప్రయత్నం చేస్తే కూడా అమిత్ షా అపార్ట్మెంట్ మీకు దొరకలే. మీ ఆత్మగౌరవం ఏమైందనుకోవాలి? మీరు మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారని నిన్న మొన్నదాకా మాట్లాడారు కదా, మరి వీటి గురించి ఏమైనా ప్రస్తావించినరా? మీ సొంత విషయాలు వచ్చేసరికి పార్టీలో ఉన్న మంత్రి వద్ద మార్గాన్ని కంటగట్టి, ఉద్యమ నాయకుల కంటగట్టి మీరు చేసే కరెక్ట్ కాదు. మీరేనాడైతే కాంగ్రెస్ పంచలు పట్టుకొని, బీజేపీ పంచలు పట్టుకొని తిరిగినరో, ఆనాడే మీ ఆత్మగౌరవం పోయింది. ఇంకొకసారి మీకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అయితే ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టచ్చావు? కారుకు ఓనర్లు మేమే, తెలంగాణ జెండా మాదే అంటేవి. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఓనర్ అయినవా, క్లీనర్ అయినవా? అది ఒకటి చెప్పినావు. ఆస్తి రక్షించుకున్నందుకు మాత్రమే ఆత్మగౌరవం పేరున డ్రామాజీ సును. ఆ రోజు కూడా గేటు కాడ ఆపినప్పుడు నేనున్నా, మమ్మల్ని తీసుకెళ్తీవి గేటు కాడ. పోలీస్ తన డ్యూటీ తను చేసిండు, వచ్చే ముందు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారా? అడగకుండా డెఫినెట్గా నీకు పోలీస్ సంఘం రిటర్న్ అయినాక అప్పుడు నీ అవమానమే కదా. మరి ఆ రోజు ఆత్మగౌరవం దెబ్బతిన్నావుగా, ఇన్ని రోజులు నేను నిలబెట్టుకున్న అప్పుడే నిజం చెప్తే అయిపోగా. పోలీసుల ముందట ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అన్నారు. మరి 7 సంవత్సరాలు బానిస నిలయంలో ఉన్నావుగా నువ్వు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్పై సంబంధిత అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం, వివిధ మాడ్యూల్స్, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు పెండింగ్ ఫిర్యాదుల స్థితిగతులను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. వాట్సాప్, ఈమెయిల్ తదితర రూపాల్లో ఫిర్యాదులపై స్పందన తెలిపేలా చూడాలని ఆదేశించారు.
ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాలో రైతు బంధు సాయం జమ చేస్తామని ప్రకటించిన సర్కార్ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. కరోనా ఉధృతి, లాక్డౌన్తో ఆదాయం తగ్గినందున రైతు బంధు సాయం కోసం 2,500 కోట్ల బాండ్ల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు 30 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ చేసింది. ఈ నెల 8న బాండ్లను వేలం వెయ్యనున్నారు. మార్చి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రావడంతో ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం 6,500 కోట్లు దాటినప్పటికీ ఏప్రిల్లో అందులో సగం వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున కేవలం 10 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేయడం కష్టంగా కనిపిస్తోంది. అందుకే బాండ్ల జారీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ మే నెలలో 5,000 కోట్లు రుణంగా తీసుకోగా ఇప్పుడు తీసుకునే 2,500 కోట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తీసుకున్న అప్పులు 8,500 కోట్లకు చేరనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5:30 నుంచి ఈ సాయంత్రం 5:30 గంటల వరకు 136,096 పరీక్షల ఫలితాలు రాగా 2,175 పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బారిన మరో 15 మంది మరణించారు. మహమ్మారి నుంచి మరో 3,821 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 30,918 క్రియాశీల కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 253 మందికి వైరస్ నిర్ధారణ కాగా నల్గొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 144, కరీంనగర్ జిల్లాలో 113, భద్రాద్రి జిల్లాలో 110 కేసులు వెలుగు చూశాయి. ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా భారత్ ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గచ్చిబౌలి టిమ్స్ లో ఐసీయూ ఆధ్వర్యంలో సమకూర్చిన 150 ఐసీయూ పడకలను మంత్రి ప్రారంభించారు. చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను పరామర్శించిన కేటీఆర్ వాళ్లకు అందుతున్న వైద్య సౌకర్యాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. వైరస్ కట్టడికి ఇంటింటి సర్వేలు ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యిందని గుర్తు చేశారు. ఈ నెల 9న లాక్డౌన్ పూర్తయ్యే నాటికి కరోనా తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం, వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రెండవ వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇంటింటికి ఇప్పుడు 2 సార్లు సర్వే పూర్తయింది, 3వ సారి సర్వే జరుగుతూ ఉంది. అది భారతదేశానికి ఈరోజు ఆదర్శంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడైనా మేలుకొని ఇతర దేశాల్లో ఎక్కడైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉందో అక్కడి నుంచి వెంటనే అవసరమైతే ఆయా ప్రధానమంత్రులతో ఆయా రాష్ట్రపతులతో భారత ప్రభుత్వం భారత ప్రధాని నేరుగా మాట్లాడి తెప్పించాలి. కరోనాతో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలిమడకలో ఒకే కుటుంబంలో 3 కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భద్రయ్య, శశికళ దంపతులతో పాటు వారి కుమారుడు శంభులింగం కరోనా కోరలకు బలయ్యారు. భద్రయ్య, శంభులింగం గ్రామంలో ఆర్ఎంపీలుగా సేవలు అందిస్తున్నారు. వారితో స్థానికులకు సత్సంబంధాలు ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శంభులింగానికి భార్య, 5 ఏళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కోవిడ్ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. ఇతర రాష్ట్రాల సరిహద్దు పట్టణాలు గ్రామాల్లో కరోనా పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. కోవిడ్ తీవ్రత ఉన్నవారికి ఏ సూచనలు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పట్టణం గ్రామాలలో తిరుగుతూ అవగాహన కల్పిస్తూ కరోనా వచ్చిన వారికి కిట్ ఇచ్చి తగు జాగ్రత్తలు చెబుతున్నట్లు సిబ్బంది తెలిపారు. థర్డ్ వేవ్ ను జాగ్రత్తగా ఎదుర్కోవాలని సిబ్బందికి ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఐటీ సంస్థల ఉద్యోగుల కోసం భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో పలు ఐటీ సంస్థలు వ్యాక్సినేషన్ చేపట్టాయి. ఆ కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఐటీ సంస్థలు వారి ఉద్యోగులకు వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుండగా వారి కుటుంబ సభ్యులకు కొంతవరకు నగదు తీసుకుని టీకా వేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఉచితంగా ప్రతి ఒక్కరికి టీకా వేయాలని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలని కోరుతూ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు వినతి పత్రం సమర్పించారు. రాష్టంలో కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఉచితంగా అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కోవిడ్ బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు అధికంగా చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పించాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్స్ తెప్పించి ప్రతిరోజు 1,00,000,000 మందికి వ్యాక్సినేషన్ వేసి 31 డిసెంబర్లోగా పూర్తి చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో కోవిడ్ ట్రీట్మెంట్ కానీ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కానీ చాలా కాస్ట్లీ అయిపోయింది. సోమవారం 7వ తారీఖున గాంధీభవన్లో, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 1 గంట వరకు
సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నాము. COVID-19 అండ్ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ ఉచితంగా చేయాలి. అదేవిధంగా హైకోర్టు ఆదేశించినట్టుగా ఎక్సెస్ చార్జ్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా మొత్తం పేషెంట్స్ కి రీఎంబర్స్ చేయాలి. ఈ రెండు డిమాండ్స్ తో సత్యాగ్రహం చేయబోతున్న విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులలో స్వల్ప తగ్గుదల కనిపించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో 20,75,428 ఫలితాలు రాగా కొత్తగా 132,364 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,85,74,350 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ 24 గంటల వ్యవధిలో 2,713 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 340,702 చేరింది. కొత్తగా కరోనా నుంచి మరో 2,07,71 మంది బయటపడగా మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 2,65,97,655 అయింది. దేశంలో కరోనా రికవరీ రేటు 93.08% ఉంది. 16,35,993 మంది కోవిడ్కి చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం నమోదైన కేసులలో ఇవి 5.73% ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38% ఉందని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 22.41 కోట్ల పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. దేశంలో మే 7న నమోదైన రికార్డు స్థాయి కేసులతో పోలిస్తే ప్రస్తుతం 68% మేర కేసులు క్షీణించాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుందన్న ఆయన 60 ఏళ్లు పైబడిన 43% మందికి 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న 37% మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 17.2 కోట్ల మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ అన్నారు. తొలి డోసు టీకాల విషయంలో అమెరికాను అధిగమించినట్లు పేర్కొన్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో 66% 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 377 జిల్లాల్లో 5% లోపే పాజిటివిటీ రేటు ఉన్నట్లు చెప్పారు. 257 జిల్లాల్లో నిత్యం 100కు పైగా కేసులు వస్తున్నట్లు చెప్పిన ఆరోగ్య శాఖ మరో 100 జిల్లాల్లో నిరంతరం కేసులు తగ్గుతున్నట్లు పేర్కొంది. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకా ప్రపంచస్థాయి గుర్తింపునకు కావాల్సిన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా 2వ దశ వ్యాప్తి తీవ్రస్థాయిలో విజృంభించడం వెనుక భారత్లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్లో B.1.617.2 స్ట్రెయిన్ బ్రిటన్లో గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే ఎంతో ప్రమాదకరమైనదిగా ఇండియన్ సార్స్కోవ్ 2 జెనోమిక్ కన్సార్టియాతో పాటు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చేసిన అధ్యయనంలో తేలింది. ఆల్ఫా రకంతో పోలిస్తే డెల్టా స్ట్రెయిన్ 50% అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ అన్ని రాష్ట్రాల్లో ఉందన్న అధ్యయన బృందం ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువ మందికి సోకినట్లు తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఇప్పటి వరకు 12,200 వేరియంట్లను గుర్తించినట్లు తెలిపిన శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్తో పోలిస్తే వాటి ప్రభావం స్వల్పమేనని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా డెల్టా వేరియంట్ సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అయితే కొత్త రకం కారణంగా ఎక్కువ మరణాలు, వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న కేసులను తాము గుర్తించలేదని నిపుణులు పేర్కొన్నారు. కరోనా మాత్ర రకంతో పోలిస్తే భారత్లో గుర్తించిన కరోనా డెల్టా వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఫైజర్ టీకా 5 రెట్ల కంటే తక్కువగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు లాన్సెట్ కథనం వెల్లడించింది. కోవిడ్ మాతృ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్పై ఫైజర్ టీకా సమర్థవంతంగా పనిచేయడం లేదని నిపుణుల అధ్యయనంలో తేలింది. ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న వారిలోని యాంటీబాడీలు కరోనా మాతృ రకం వేరియంట్పై 79% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లాన్సెట్ కథనం తెలిపింది. అయితే B.1.617.1పై 50%, B.1.617.2పై 32% మాత్రమే పనిచేస్తున్నట్లు లాన్సెట్ కథనం పేర్కొంది. దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా వేరియంట్పై ఫైజర్ టీకా కేవలం 25% ప్రభావం చూపుతున్నట్లు నిపుణుల అధ్యయనంలో తేలింది. మరోవైపు ఫైజర్ టీకాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు వయసు ఆధారంగా వాటి పనితీరు చూపిస్తున్నట్లు లాన్సెట్ కథనం పేర్కొంది. వయసు పెరిగే కొద్దీ వైరస్ను గుర్తించి పోరాడే శక్తిని యాంటీబాడీలు కోల్పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కరోనా టీకాలను పంజాబ్ సర్కారు అక్రమంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తోందని వస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట ప్రభుత్వం స్పందించింది. టీకాల విషయంలో తమకు ఎలాంటి నియంత్రణ లేదన్న పంజాబ్ ఆరోగ్య మంత్రి బిఎస్ సిద్దు కరోనా చికిత్స, టెస్టింగ్, వ్యాక్సినేషన్ కేంద్రాలను పర్యవేక్షించడం వరకే తమ బాధ్యతని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుపుతామని సిద్దు తెలిపారు. అంతకుముందు లాభార్జన ధ్యేయంగా అమరీందర్ సింగ్ ప్రభుత్వం టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్ సభ్యుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. టీకాల దారి మళ్లింపుపై హైకోర్టు విచారణ చేయాలని కోరారు. టీకాలను అధిక ధరలకు ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తోందని సుఖ్బీర్ ఆరోపించారు. ఆ విషయంపై స్పందించిన సిద్దు నిజానిజాలు వెలికితీస్తామని ప్రకటించారు.
భారత్ దిగ్గజ స్పిన్టర్ మిల్కా సింగ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే కరోనా నుంచి మిల్కా సింగ్ కోలుకోగా గురువారం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న 90 ఏళ్ల మిల్కా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా బారిన పడ్డ ఆయన మొహాలీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఆక్సిజన్ సాయంతో ఉంటున్నారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. కరోనా బారిన పడ్డ మిల్కా భార్య నిర్మల్ కౌర్ ప్రస్తుతం పోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనబోయే అథ్లెట్లను ఆశీర్వదించేందుకు త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ ఉధృతి కారణంగా దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువును మరోసారి పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్, విమాన రాకపోకలపై నిషేధం వల్ల భారత్లో అనేక మంది విదేశీయులు చిక్కుకుపోయారు. వారి విజ్ఞప్తి మేరకు ఆగస్టు 31 వరకు వీసా గడువును పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీసా గడువును పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందంటూ మొదటి నుంచి తాను చేస్తున్న వాదనే నిజమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో మారణహోమం, ఆర్థిక వ్యవస్థల విధ్వంసానికి తెరతీసిన చైనా నుంచి అంతర్జాతీయ సమాజం 700 లక్షల కోట్ల మేర జరిమానాలు వసూలు చేయాలని ట్రంప్ అన్నారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ వచ్చిందని అంతా ఇప్పుడు అనుమానిస్తున్నారని చెప్పారు. SARS-CoV-2 మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది గడిచినా ఇంకా దాని మూలాలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్ను చైనాని సృష్టించిందని, ఇది కుంగ్ఫు వైరస్ అని ట్రంప్ గతేడాది ప్రకటించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్త్రవేత్తలతో పాటు అమెరికా గూఢాచారి సంస్థలు పేర్కొన్నాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఈ విషయం తాత్కాలికంగా మరుగున పడగా ఈ వైరస్ చైనా సృష్టి అని, జీవాయుధంగా మార్చేందుకు డ్రాగన్ చేసిన పరిశోధన ఫలితమే మహమ్మారి విలయమని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. చిన్నారులకు కరోనా టీకా వేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓబ్రైన్ తెలిపారు. చిన్నపిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని, ప్రాణాంతకం కూడా కాబోదని పేర్కొన్నారు. అలాంటప్పుడు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడమే తప్ప వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం కాబోదని అన్నారు. అయితే ఇప్పటికే కెనడా, అమెరికా, కొన్ని ఐరోపా దేశాలు 12 నుంచి 15 ఏళ్లలోపు వారికి టీకా ఇస్తున్నాయి. పిల్లలకు అవసరం లేని వారికి ఇచ్చే టీకాలను పేద దేశాలకు ఇవ్వాలని ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెసస్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా నేటి వరకు ఇచ్చిన టీకాల్లో 1% మాత్రమే పేద దేశాలకు అందాయి. పిల్లలను పాఠశాలలకు పంపే ముందే వ్యాక్సినేట్ చేయడం కూడా అత్యవసరం ఏమీ కాదన్న కేట్, వాళ్ళని పాఠశాలలో చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇవ్వడం మంచి ఆలోచన అని అన్నారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా భూపాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ కావడంతో భూపాల్రెడ్డిని ప్రొటెం చైర్మన్ గా నియమిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. మండలిలో జరిగిన కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై భూపాల్రెడ్డిని అభినందించారు. కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు ఆయన చైర్మన్ ప్రొటెం బాధ్యతల్లో ఉంటారు. అనంతరం భూపాల్రెడ్డి దంపతులు గవర్నర్ తమిళసైతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జర్నలిస్టు రఘును అరెస్టు చేయడానికి కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. రఘును ఓ ఉగ్రవాది, దేశద్రోహి తరహాలో దాడి చేసి పోలీసులు పట్టుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపొడిలో జరిగిన ఘటనకు సంబంధించి 21 మందిపై కేసు నమోదైతే A19 గా ఉన్న రఘును మాత్రమే అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. ఇదే కేసులో భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ను ఎందుకు అరెస్టు చేయలేదని శ్రవణ్ నిలదీశారు. ఏమని వచ్చేసి ఆయన ఎవరో బొబ్బ భాగ్యారెడ్డి ఇట, తర్వాత వరుసు వేణుగోపాలరాజు ఎటు, కొప్పుల సాయి, ఇంటి రవి, ఇట్లా ఒక పేర్లన్నీ ఉన్నాయి. 19 A19 రఘు తర్వాత నేరస్తుడు ఎవరు అంటే, అక్యూజ్డ్ ఎవరంటే బండి సంజయ్ A20, రఘునందన్ రావు ఎమ్మెల్యే A21 అట. గుట్టిగా గడిదిని రాసినట్టుగా ఉంది ఎఫ్ఐఆర్. ఒకవేళ వీలేంటున్నారు కదా ఎఫ్ఐఆర్ లో, మీటింగ్ ప్లేస్ కు పోతున్న కాన్వాయ్ని ఆపి ఈ డైరెక్టెడ్ బండి సంజయ్ టువర్డ్స్ ద ఐరన్ షెడ్ షెడ్ వైపు తిప్పిండు అంటున్నాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం సూత్రధారి ఎవరు? రగే కదా. మరి ఏమని ఎవరిని పెట్టాలా? మరి ఎవరిని పెట్టినారు మీరు? A19 అని పెట్టినారు. A1 వదిలిపెట్టినరు, A2, A3, A4, A18 వరకు అందరిని వదిలిపెట్టినరు. రఘు తర్వాత ఉన్నటువంటి ఒక A20 వదిలిపెట్టినరు, A21 వదిలిపెట్టినరు. ఆ 19లో ఉన్న రఘును మాత్రం పట్టకపోయినరు. మళ్ళా చెవులో ఊదిండట, ఊదిన పాపానికి రఘును అరెస్ట్ చేస్తారట. కూలగొట్టినటువంటి ఒక బండి సంజయ్ గారిని మాత్రం అరెస్ట్ చేయరట. దాడికి పాల్పడ్డాడు అని చెప్పబడుతున్నటువంటి ఎఫ్ఐఆర్ లో రఘునందన్ గారి మీద కేసులు పెట్టారట. ఏం న్యాయం ఇది? రాష్ట్రంలో పెట్రోల్ ధర అంతకంతకు పెరుగుతోంది. 5 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 దాటింది. ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్,
నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 100 దాటింది. నిజామాబాద్ లో గురువారం లీటర్ పెట్రోల్ ధర 99.89 రూపాయలు ఉండగా ఇవాళ 100.17 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర 94.95 రూపాయలకు చేరింది. ఆదిలాబాద్ లోని లీటర్ పెట్రోల్ ధర 100.51 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధర 100 దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఇష్టానుసారంగా పెట్రోల్ రేట్లు పెంచడం దారుణమంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడం సరికాదని సూచిస్తున్నారు. 17 రూపాయలు అయితే జనాలు ఎక్కడికెళ్ళి అవుతారు? ఈ కరోనా కాలంలో ఎక్కడికెళ్ళి పని చేసుకుంటుంది కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రేటు తగ్గించాలని మా యొక్క మనవి. పెట్రోల్ రోడ్డు ఇలా 100 రూపాయలు చేశారండి. నిరుపేదలు అసలే లాక్డౌన్ సమస్యలలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో కూడా మాకు ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలా బతకొద్దా అనేది నా దయచేను. వీటి ధరలు పెంచుకుంటూ పోతే పేద ప్రజలు ఎలా బతకాలా సార్? మా గురించి కూడా ఆలోచన చేయండి సార్ కొద్దిగా. మేము నిన్న పెట్రోల్ పోయించారంటే ఒక రేటు, ఇప్పుడు పెట్రోల్ పోయించారంటే 100 రూపాయలు దాటిపోతున్నది. సామాన్య మానవులు బతకాలంటే చాలా కష్టం ఉన్నది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నాగారం వెస్ట్ గాంధీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. ఆటో డ్రైవర్ భిక్షపతి, అతని భార్య ఉషా, 10 కుమార్తెతో 6 కుమారుడు చనిపోయారు. పక్కింట్లో అద్దెకు ఉండేవాళ్లు అకారణంగా దాడి చేయడంతో అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భిక్షపతి సుసైడ్ నోట్ రాశారు. సుసైడ్ నోట్లో 5 పేర్లు ఉండగా అందులో 3 పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతుడి పక్క ఇంట్లో ఉండే మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే కారణంతో భిక్షపతిపై నిన్న రాత్రి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగినట్లు సమాచారం. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెడతామని భిక్షపతిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అవమానం తట్టుకోలేక భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా భార్య పిల్లలకు ఉరివేసి తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతుల కుటుంబ సభ్యులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సర్ది చెప్పడంతో వాళ్లు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. న్యాయవాదులు వామన్రావు నాగమణి హత్యలకు సంబంధించిన సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ముగించింది. పోలీసుల దర్యాప్తు పూర్తి చేసినందున పిల్పై తదుపరి విచారణ అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. పెద్దపల్లి జిల్లాలో 15 జరిగిన న్యాయవాదుల దంపతుల హత్యపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు స్వచ్ఛందంగా పిల్గా స్వీకరించి విచారణ చేపట్టింది. దర్యాప్తు వివరాలతో రామగుండం పోలీసులు నివేదిక సమర్పించారు. కేసు దర్యాప్తు పూర్తయిందని గత నెల 19 పెద్దపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10 మంతని కోర్టులో విచారణ ఉందని, ప్రత్యేక కోర్టుగా ఏర్పాటైన కరీంనగర్ ప్రధాన సెషన్స్ కోర్టుకు బదిలీ ప్రక్రియ జరగాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వివరించారు. కేసు దర్యాప్తు పూర్తయినందున పిల్పై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. దేశంలోకి వైర్లెస్ 5G నెట్వర్క్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పిటిషన్ పూర్తిగా పబ్లిసిటీ కోసమే వేసినట్లు అర్థమవుతోందని కోర్టు పేర్కొంది. పిటిషన్దారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. కోర్టులో వాదనలకు సంబంధించి ఆన్లైన్ లింకును జూహీ చావ్లా సామాజిక మాధ్యమాల పెట్టడం వల్ల 3 కోర్టు కార్యకలాపాలకు ఇబ్బంది కలిగిందని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు జూహీతో కలిసి పిటిషన్ వేసిన మరో ఇద్దరికి కలిపి 20 లక్షల రూపాయల మేర జరిమానా వేస్తున్నట్లు తెలిపింది. 5G నెట్వర్క్ ను వ్యతిరేకిస్తూ కొద్ది రోజుల క్రితం జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 5G నెట్వర్క్ వస్తే ప్రజలపై, జంతువులపై, పక్షులపై, ఇతర ప్రాణులపై పడే ప్రభావం ఉందని జూహీ ఆరోపించారు. రోజుల 24 గంటల పాటు 365 రోజులు రేడియో తరంగాల రేడియేషన్ పడుతూనే ఉంటుందని జూహీ పేర్కొన్నారు. ఇప్పుడున్న రేడియేషన్ కు 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూ ఆవరణంపై, మానవాళిపై ఈ 5G సాంకేతికత అత్యంత క్లిష్టమైన, తిరిగి కోలుకోలేనంతగా నష్టం చేస్తుందని పిటిషన్లో చెప్పారు. వీటన్నింటిపై విచారణ జరిపిన కోర్టు జూహీ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో కోర్టు వాదనల ఆన్లైన్ లింకు ద్వారా వచ్చి కోర్టు ప్రక్రియకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.